చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో మరో అంశం 11 డేట్ ఆఫ్ బర్త్ 19. ఈ కాంబినేషన్ ఎలా వస్తుంది అని బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి, మామూలు లెక్క వేసుకోవచ్చు మీరు. కాకపోతే 11ని కలపకండి, 11ని కలపద్దు. మరి ఎలా వస్తుందండి, లెక్క వేయండి. అంతా నేనే చెప్తే ఎలా, కొంచెం అన్నా వాడాలి మనం బుర్ర. సో 11 డేట్ ఆఫ్ బర్త్ అయ్యండి, 19 డెస్టినీ నెంబర్ అయినప్పుడు ఒక డాక్టర్ ఉద్భవిస్తాడు, లెక్క తప్పదు. జనవరిలో పుడితేనా, ఫిబ్రవరిలో పుడితేనా, ఇయర్ ఏదవ్వాలండి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను కదా శాస్త్రాన్ని, అలాగే మీరు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు అందులో కష్టం అర్థమవుతుందండి. నేను చెప్పగానే మ్యాచ్ చేసేసుకుని మాకు లేదే అనటం కాదు, ట్రై చేయండి ఎలా చేస్తే వస్తుంది 19 అని. అప్పుడు ఇందులో డాక్టర్ ఎలా ఉంటాడు అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మ్యాచింగ్ పాయింట్, 11 డేట్ ఆఫ్ బర్త్ అయ్యుండి, 19 డెస్టినీ నెంబర్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ ఉద్భవిస్తాడు. నేచరే సహకరిస్తుందండి, అద్భుతమైన కాంబినేషన్. అయితే ఈ డాక్టరు డయాగ్రామ్స్ బహు చక్కగా వేసేస్తాడండి. ఆ ఆర్ట్ 2వ ఏడాది నుంచో 3వ ఏడాది నుంచో కనబడిపోతుంది. సైన్స్లో డయాగ్రామ్స్ అందరూ వేస్తారు, 11 వేసే డయాగ్రామ్ అందంగా ఉంటుంది. ఇదే 9 డయాగ్రామ్ వేయమన్నాం అనుకోండి, బీభత్సంగా ఉంటుంది. చెవికి సంబంధించిన బొమ్మ వేయమంటే అది చెవేనా అని డౌట్ వస్తుంది దిద్దే వాళ్ళకి. అదే తేడా. ఇకపోతే 12 పుట్టిన తేదీగా ఉండి 19 డెస్టినీ నెంబర్గా వచ్చినప్పుడు వీళ్ళల్లో మ్యాచ్ అయ్యేటటువంటి మొట్టమొదటి అంశం, వీళ్ళు ఇంజనీర్లు అండి, సివిల్ ఇంజనీరింగ్, ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. ఎంత సివిల్ ఇంజనీరింగ్ని మక్కువతో చదువుతారు దాన్ని పక్కన పెట్టేసి బ్యాంకింగ్ ఎగ్జామ్కి రెడీ అయ్యి ఓ ప్రొబేషనరీ ఆఫీసర్గా స్థిరీకరించబడతారు. ఇది వీళ్ళల్లో మనం టాలీ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం 12. ఎప్పటికప్పుడు నేచర్ చేతిలోనో సిచ్యుయేషనల్గానో మోసపోతారండి. నేచర్ చేతిలో ఎలా మోసపోతారు, తెల్లవారితే ఎగ్జామ్, అంతకు ముందు రోజే స్టమక్ గడబడలాడుతుంది, అయిపోయిందండి ఇంకేముంది, పొద్దున్న వాడు ఎగ్జామ్ సరిగ్గా రాయడు, అన్నీ వచ్చేవాడికి 100కి 100 వచ్చేస్తాయి. కానీ నేచర్ చూసారా మా ఎలా చేస్తుందో, ఇంతే. 12 మోసపోవటం అంటే ఇదేనండి. అంతేకాని మోసపోవటానికి పెడద్దాలు తీసేసుకుని 12 మోసపోతుందని చెప్పారు కదా, ఇంకేముందండి, మా లైఫ్ అయిపోయిందనే క్వశ్చన్స్ వేయవద్దు, అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి లైన్ని క్షుణ్ణంగా వినండి, జాగ్రత్తగా ఫాలో కండి. జీవితం మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎలా దిద్దుకోవాలో కాస్త ఒక ప్లాన్ని రూపొందించుకోవచ్చు. ఇకపోతే 13, వీళ్ళు దురదృష్టవంతులు అని ఒక ట్యాగ్ లైన్ వేయించేసుకున్నటువంటి నెంబర్ 13 అండి. నా రీసెర్చ్లో, నా 25 అనాలిసిస్లో 13ని అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడా బాధలు పడలేదు, ఒక్క వివాహం విషయంలో తప్ప. కన్స్ట్రక్షన్ వీళ్ళు సొంతం అండి, లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలరు. 2 దెబ్బలు కాదు 3 దెబ్బలు తగిలినా సరే పడిపోయామా లేచామా మళ్ళీ పరిగెడదామా, ఈ మనస్తత్వం 13లో ఉన్నంత వరకు విజయం 13దే. 3 కష్టపడి విదేశాలకు వెళ్ళి మెడికల్ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళని చాలామందిని చూశాను. ఇదే స్టెప్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో తీసుకోవచ్చు కదండి, కుదరదు. ఇది 13 లక్షణం. 13 మొదట్లో కష్టాలు పడితే తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది. 13 మొదట్లో సుఖంగా ఉంటే తర్వాత ఏదో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైతే ఏం జీవిత చక్రంలో 13 19 డెస్టినీ నెంబర్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఫ్లైట్ ఎక్కుతారండి. ఎలా వస్తుంది 19 అనేది నేను ఎప్పుడు చెప్తానండి, లెక్క వేయటం తెలిసిన రోజు పోల్చుకోండి,
లెక్కే రాదనుకుంటే మనకు అర్థం కాదని పక్కన పెట్టేయండి. అసలు లెక్కలే రావా, లెక్కలు లేవనుకుని హాయిగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.